ధాన్యం కొనుగోలుతో సంబంధం లేదు. రాష్ట్రానికి కేవలం పర్యవేక్షక పాత్రే. గోయల్వి అబద్ధాలు. దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి. రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దు నిరంజన్ రెడ్డి. ధాన్యంపై కేంద్రం వైఖరిలో స్పష్టత లేదు. ధాన్యం కొనుగోలుతో సంబంధం లేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో నీకు సంబంధం లేదన్నట్టు. సిగ్గు లేకుండా నువ్వు మీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి, తప్పుకోండి, మీరు రాజీనామా చేసేయండి, రాజీనామా చేసేయండి. ధాన్యం కొనుగోలుతో మాకు సంబంధం లేదు అంటున్నాడు. మరి ఇదే స్టేట్మెంట్ 2018లో ఏమిచ్చినావు అసెంబ్లీ సాక్షిగా, మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు? వరే మండిచ్చుర్రి, కోటి ఎకరాల్లో వరి పండించండి, దేశంలో చివరి గింజ వరకు కొనే రాష్ట్రం మనది ఒక్కటే, మేమే కొంటున్నాం అని అడ్డం పొడుగు మాట్లాడారు కదా. మరి ఇవాళ ఏమంటున్నారు, ధాన్యం కొనుగోలుతో మాకు సంబంధం లేదు అంటున్నారు. కరెక్టే, ఎఫ్సీఐఏ సేకరించాలి. భారత ప్రభుత్వమే ఆహార పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకి సప్లై చేస్తుంది, కొంటది. కానీ మీ బాధ్యత ఏది, మీరు చేయాల్సిన ఒత్తిడేది? అవన్నీ పోగా నువ్వు ఇప్పుడు యాసంగిలో వరి పండించొద్దు అంటున్నావు, కానీ యాసంగిలో బాయిల్డ్ రైస్ని మేము సరఫరా చెయ్యము అని లెటర్ రాసిచ్చినవా లేదా కేంద్రానికి? దీని మీద ఒప్పుకోవయా? లెటర్ ఓపెన్గా లెటర్ రాసిచ్చి, అండర్టేకింగ్ ఇచ్చి, రాష్ట్ర రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచేసి ఇప్పుడు యాసంగిలో వరి వేయొద్దంటున్నావు. వాళ్ళు ఏం చెప్తున్నారు కేంద్రం అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా, మేము పోయిన ఏడాది, మీరు పోయిన ఏడాది ఇవ్వాల్సిన ధాన్యాన్నే ఇంతవరకు ఇవ్వలేదు, మీరు కొత్తది మాట్లాడుతున్నారని అంటున్నారు. దానికేం సమాధానం చెప్తావు? అయినా నువ్వు వచ్చినవేంది, ముఖ్యమంత్రి ఎడిపోయిండు, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతా, జర్నలిస్టులకు ఈయనే భోజనం పెడతా అన్నారు కదా, ఏడిగిపోయిండు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా దీని మీద. మీరేమో ఏదో పెద్ద ఆందోళన చేస్తున్నట్టు ఆడ పార్లమెంట్లో ఎవరు లేని సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చి పేపర్లలో ఇంత పెద్ద బ్యానర్ ఐటెం వేసుకొని యుద్ధం చేస్తున్నామని కలరింగ్ ఇప్పుడు ఎత్తేసిండు, కార్డ్ ఎత్తేసిండు. ధాన్యం కొనుగోలుతో మాకు సంబంధం లేదు, కథం మీ సావు మీరు సావురి. వానాకాలం పంటను ఎందుకు ఉంటలేవు చెప్పాయా? నువ్వు ఎంతసేపు యాసం గురించి మాట్లాడుతున్నారు, మరి వానాకాలం పంట పరిస్థితి ఏంది? మేము కొంటామని అంటున్నారు కదా వాళ్ళు. వానాకాలం పంట ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఎందుకుంది? ధాన్యం కొనుగోలులో దోపిడీని అరికట్టండి, జగిత్యాల జిల్లాలో రైతులు రాస్తారోకో, దీనికి కూడా సంబంధం లేదా నీకు? తరుగు విషయంలో రైతుల్ని నిట్ట నిలువున ముంచుతున్నారు. బస్తాకి దాదాపు 6 నుంచి 10 కిలోలు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఇది కూడా అరికట్టలేవా? ఇది కూడా శాత కదా?